చూస్తున్నారు కదా పాతకాలం పద్ధతి, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మిషన్లతో ఉడక పెడుతుండే. వీళ్ళు పాతకాలం పద్ధతి, ఎప్పుడు మేము చిన్నప్పుడు చూసినాం ఇది, ఇప్పుడైతే ఇప్పుడు చూస్తున్నాం దీని గురించి. ఇట్లా కడాయిలలో ఉడక పెడతారు పాతకాలం పద్ధతి. ఇప్పుడు కడాయిలు తీస్తారు చూడు రి. ఏ మనమే పోడో లేదు, మేము ఇద్దరు కాయకిల్లోలేం పెట్టుకొని మేము ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు నడిపోడు ఆడు మనోడు అప్పుడు వచ్చిన రాళ్ళు నాలుగు కడాయిలు అంతా అయితే మన నడిపోలేదు వాళ్ళకి బాగా మంటే బండి తీస్తాం. మన మామిడికాడ పొలం కాడ కమరేలు పొలాలని ఫుల్ ఉన్న జాగి తడక ఏం లేదు. ఇక మేము ఇంకా పసుపు జాతి రాలేదు. పండుగ అంటారు మరి కర్ర అది అది మళ్ళలేదు ఒక్కడ కడ చూపాలి మన ఇద్దరం పోలేము ఒకసారి అలా ఆడని కొట్టలేదు. ఇక్కడ తుమ్మకు దొరికితే చూడు చూడు తుమ్మకు దొరికితే నేను తెలియదు ఏది కట్టండి కట్టి తీసుకుంటున్న వచ్చి అదేనా ఇంకా రాదే ఇంత రాదు ఎంత రైట్ అవరే ఇలా కాళ్ళు పైలం కాళ్ళు దొక్కకూరి ఇప్పుడు కాదే తీసేపోతే నిండిపోతున్నా. దగ్గర దగ్గర ఉంటది దాని ఏబా తమ్ముడు కడని చేతులు బామా నువ్వు పట్టు పడతావా బాగా బాగా జరుగుతుంది. ఆయన
ఉండదా ఏదో కథ రాసుకుని కంద గుంజుకు మీరు వచ్చిన ముందుకొచ్చినాడు వచ్చి సార్ అనుకున్నావు మంచి దాకా నింపాలి ఇప్పుడు మండనే కదా మండ ఉడక మండ ఎక్కువ నీకు ఎక్కైందిరా కండ్రా కక్క మండకి నీకేరా భజన ఎక్క అయిపోయింది పడుతుంది కాలిపోయింది ఇద్దరు నీ ఆ గుణం మనం మన కట్టెలి దాందే పుణ్యం పోయి గుంజుకుంటున్నా గుంజుకుంటు కాదు మా అడగబట్టే వద్దా మంది పట్టేది ఇప్పుడు కరువాదండి కదా ఏం చేస్తున్నా కొమ్మ ఏం కొమ్మిది ఇత్తనాక ఎలా వచ్చి ఇప్పుడు పన్నెండు చేరుతున్నావు అయితే ఎసంటి కొమ్మ రాల మరి ఇత్తనాకు ఇది సన్నం ఉండాలి ఇత్తనాకు సన్న ఎసంటి చూపెట్టు ఇది చూపెట్టు అట్లా సన్నం ఉండనా దొడ్డు ఎందుకు దొడ్డు ఏరితే ఏమైతుంది మరి దొడ్డుది బాగా బలం ఉండదు బలం ఉండదా